కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురుబజారు, తెనాలి. వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి. గత 45 సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ. డైరెక్టర్ బీజేఆర్కే. ఫోన్ 7013606008. బాధ్యత గల పౌరుడుగా దయచేసి 2024 మే 13న జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి. రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి మీ పొదుపు పథకాలపై 12% వరకు వార్షిక వడ్డీని పొందగలరు. బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ అవెన్యూ, కొత్తపేట, తెనాలి. టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ లో డిస్కౌంట్ పొందగలరు. టాలెంట్ టెస్ట్ తేదీ April 3 బుధవారం ఉదయం 9 గంటలకు. స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, 4th ఫ్లోర్, ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన, నియర్ టౌన్ చర్చ్, బోస్ రోడ్, తెనాలి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6281605420. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. ఒకప్పుడు తెనాలి నుండి పెదరావురు వైపు వెళ్తుంటే దారుణమైన గుంటలతో పగిలిపోయిన రోడ్డు. రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే పొరపాటున స్లిప్ అయిందా అంతే, వాహనాలు కాలువలో పడిపోయేవి. ఇరుకైన రోడ్డుతో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డును చూసి చలించిపోయారు నాదెండ్ల మనోహర్. ఎలాగైనా ఈ రోడ్డును బాగు చేసి తెనాలి ప్రజలకు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నారు. తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కరరావు కూడా తెనాలిలో ప్రవహించే పంట కాలువల్లో సాగునీరు సక్రమంగా పారాలని, అప్పుడే రైతులు బాగుంటారని, అందుకోసం ఈ కాలువకు సైడ్ వాల్స్ నిర్మాణం జరగాలని ఆయన తెనాలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనతో చెప్పేవారని, ఆయన కలను నేను నెరవేర్చే అవకాశం దక్కిందన్నారు మనోహర్. గత 13 ఏళ్ల కిందట పెదరావురు నుండి నందివెలుగు వరకు 99 రోడ్డు నిర్మించేందుకు కంకణం కట్టుకున్నారు అప్పటి స్పీకర్, నేడు జనసేన నేత నాదెండ్ల మనోహర్. అయితే తెనాలి మధ్య గుండా ప్రవహించే 3 కాలువల వల్ల తెనాలిలో ప్రధాన రహదారి వెడల్పు చేసి వేసిన ప్రయోజనం లేదని నిపుణులు వెల్లడించారు. ఈ రోడ్డు నిర్మాణానికి తొలిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా ఎక్కడ ఏమాత్రం వెనుకాడలేదు నాదెండ్ల మనోహర్. తెనాలి ప్రజలకు ఎలాగైనా ఈ రోడ్డు గిఫ్ట్గా అందించాలని సంకల్పించారు. అసలు పంట కాలువలకు ఇరువైపులా సైడ్ వాల్స్ నిర్మించి రోడ్డు వేస్తే అప్పుడు రోడ్డు కుంగదు కదా అని నిశ్చయించుకున్నారు. అయితే అందుకు ప్రస్తుతం అయ్యే ఖర్చు కన్నా చాలా రెట్లు బడ్జెట్ ఎక్కువ కావాల్సి వస్తుందని, మరోవైపు రోడ్డు భవనాల శాఖతో పాటు ఇరిగేషన్ శాఖను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని, దీనివల్ల పనులు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని పలువురు నాదెండ దృష్టికి తెచ్చారు. బడ్జెట్ పెరిగినా పర్వాలేదు, అన్ని శాఖలను సమన్వయం చేద్దాం, తొలుత రోడ్డు విస్తరణకు తొలి అడుగు వేద్దాం అని హుటాహుటిన రోడ్డు విస్తరణ పనులకు పూనుకున్నారు నాదెండ్ల. అలా పెదరావురు నుండి తెనాలి వరకు 4 లైన్ల రహదారి విస్తరణ పనులతో పాటు కాలువల సైడ్ వాల్ నిర్మాణం కూడా పూర్తి చేస్తూ వచ్చారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణంలో పనులు ముందుకు సాగక మందగించడంతో తెనాలి నుండి నందివెలుగు వరకు సాగాల్సిన విస్తరణ పనులు ఆగిపోయాయి. అప్పటి వరకు మనోహర్ తెచ్చిన బడ్జెట్ నిధులతో ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆ రోడ్డు పనులు తెనాలి శివారు వరకు తీసుకురాగలిగారు. ఆ తర్వాత ఈ రోడ్డు అభివృద్ధికి కావాల్సిన నిధులను ప్రభుత్వం నుండి తెచ్చే అవకాశం ప్రజాప్రతినిధులకు లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులను తీసుకురావాలంటే ప్రభుత్వంలో చక్రం తిప్పగల సమర్థవంతమైన పదవిలో ఉండగలగాలి. అలాంటి వారికే సాధ్యం. ఎందుకంటే ఈ రోడ్డు కేవలం విస్తరణ మాత్రమే కాదు, పంట కాలువలకు ఇరువైపులా రివిటింగ్ వాల్స్ సుమారు 20 అడుగులకు పైగా ఎత్తు నిర్మించి ఆ తర్వాత రహదారి వేయాలి. అందుకు అయ్యే బడ్జెట్ చాలా ఎక్కువ. ఆనాడు నాదెండ్ల ఉన్నతమైన స్పీకర్ పదవిలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులను తీసుకురాగలిగారు. ఆ తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధులు నిధులు తెచ్చి రోడ్డు విస్తరణ చేయలేకపోయారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇలా 10 ఏళ్లు గడిచిపోయాయి. కానీ తెనాలి ప్రజల చిరకాల వాంఛ తీరలేదు. నాదెండ్ల మనోహర్ తెనాలి ప్రజలకు ఇస్తానన్న గిఫ్ట్ పూర్తిగా అందించలేదు. దీంతో నేడు మరలా జనసేన పార్టీలో 2వ స్థానంలో ఉన్న నాదెండ్ల ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈసారి తెనాలి నుండి గెలిస్తే ఖచ్చితంగా క్యాబినెట్ ర్యాంక్ మంత్రి పదవి రావడం ఖాయం. అప్పుడు తప్పకుండా ఈ రోడ్డును పూర్తి చేస్తాను, అందుకు కావాల్సిన నిధులను తెస్తాను. కేవలం నందివెలుగు వరకు కాదు,
విజయవాడ హైవేకి కలిపే విధంగా చేస్తానని హామీ ఇస్తున్నారు నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ పెదరావురు వెళుతూ తెనాలి వైకుంఠపురం వద్ద కారు దిగి కొద్దిసేపు ఆ ప్రాంతంలో వేసిన రోడ్డు విస్తరణ, కట్టిన రివైటింగ్ వాళ్ళ వద్ద కొద్దిసేపు సేదతీరారు. ఆ ప్రాంతంలో ఉన్న చిన్న వ్యాపారి వద్దకు వెళ్ళి షోడా తీసుకొని తాగుతూ తాను చేసిన అభివృద్ధి కాసేపు గుర్తు చేసుకున్నారు. అడ్డుగా వెళుతున్న వారు నాదెండ్లను చూసి ఒక్కసారిగా ఆయన వద్దకు చేరుకున్నారు. వారిని చూసి నాదెండ్ల, హలో బాగున్నారా, ఏం చూస్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు అంటూ పలకరించారు. తెనాలికి నాదెండ్ల చేసిన అభివృద్ధి వారంతా గుర్తు చేశారు. అనంతరం వారంతా నాదెండ్లతో సెల్ఫీలు దిగారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు మీదేనని, మీ వల్లే తెనాలికి అభివృద్ధి జరుగుతుందని మేమంతా నమ్ముతున్నామన్నారు. ఇలా కాసేపు వీరితో గడిపిన తర్వాత నాదెండ్ల మనోహర్ కారెక్కి పెదరావురు వెళ్ళిపోయారు. మేము మటుకు నిన్ను మటుకు కంపల్సరీగా మేము గెలిపిస్తాము. ఇంటింటికైనా వెళ్ళి నేను బతిలాడి మీకే ఓటు వేపిస్తానండి. నువ్వు రావాలి, మాకు ఇదంతా నీట్గా ఉండాలి. మా చిన్నతనంలో మీరు చాలా అభివృద్ధి చేశారు సార్. మా అమ్మోడు మా నాన్నగారు మీరే రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ టీడీపీ పార్టీ గెలిచిందని చాలా డామినేట్ చేశారండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి ఏం చేయలేదు. లేదు సార్. మా బావగారు పెద్దరావు గారు